గుడ్ మార్నింగ్ బిజినెస్ లైన్ బిజినెస్కు సంబంధించిన వార్తలు. బిజినెస్లో మనం గత వారాన్ని గమనిస్తే మనకు లాభపడ్డా నష్టపోయినటువంటి నిష్పత్తిని గమనిస్తే 21:20గా మనకు నమోదు కావడం జరిగింది. ఇక కొన్ని షేర్లలో అమ్మకాలు, కొన్ని షేర్లలో కొనుగోళ్ళు జరగడం వల్ల దీంట్లో రెండు రకాలు ఉంటారు, డొమెస్టిక్ ఇన్వెస్టర్సు అదేవిధంగా ఫారెన్ ఇన్వెస్టర్స్. ఇది ఏ విధంగా జరిగిందంటే కొనుగోళ్ళు మద్దతు బాగానే ఉన్నట్టుంది. ఎప్పుడైతే హైకి మార్కెట్ వెళ్తుందో ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారో. దాన్ని బట్టి మనకు తెలిసినటువంటి అంశం ఏంటంటే మనకి ఈ వారంలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశం మనము గమనిస్తున్నాం. ముఖ్యంగా మనకు మద్దతు స్థాయిలు గమనిస్తే 67,053, 66,735, అదేవిధంగా 65,913. ఇది మనకు ఆ స్థాయిలో ట్రేడ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇక ర్యాలీ గన కొనసాగితే 69,000 అదేవిధంగా 70,000 పాయింట్లకు సెన్సెక్స్ పైకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డౌన్ఫాల్ వస్తే కూడా దీంట్లో బాగా డౌన్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా మనం సానుకూలతలను గమనిస్తే ముఖ్యంగా యంత్ర పరికరాల షేర్ల మదుపరులు సానుకూలంగా చూస్తున్నారు. ఎందుకంటే మనకు ఈ యంత్రాలు అనేటువంటిది ఎలక్ట్రికల్ తోటి తయారవుతున్నాయి, అందువలనే అవి ముందు ఇంకా ముందుకెళ్ళే మంచి గ్రోత్ చూపించే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనటువంటి మనం గమనిస్తే మనకు దాదాపుగా టాటా మోటార్స్, అదేవిధంగా రకరకాలైనటువంటి పార్ట్లు తయారు చేసినటువంటి మదర్స్ సుమి, ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఫార్మా రంగాన్ని గమనిస్తే ఫార్మా రంగంలో కూడా ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్ అండ్ దివీస్, ఈ రెండు కూడా మళ్ళా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది మనకు ఈ రెండు సెక్టర్లకు సంబంధించింది. ఇక సిమెంటుకు గమనిస్తే సిమెంటుకు సంబంధించినటువంటి గృహావసరాలు పెరుగుతున్నాయి, అందువలన సిమెంటు కూడా ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఈ యొక్క షేర్లు కూడా ఈ వారంలో అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉన్నది. గత వారం అంతా ఐటీ షేర్లు చాలా కిందికి రావడం జరిగింది. ఈ వారంలో కొద్దిగా మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇక లోహ రంగాన్ని గమనిస్తే మనం ముఖ్యంగా హిందాల్కో గురించి మనం చెప్పుకోవాలి. హిందాల్కో 500 దగ్గర కన్నా ట్రేడ్ అయితే 550 కూడా వెళ్ళే అవకాశాలు ఉందని మనకు అర్థమవుతుంది. టాటా స్టీల్ 133 పైకి వెళ్తే 142 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇక్కడ ఎఫ్ఎంజి స్ట్రిప్పులు తక్కువ శ్రేణిలో కదిలాడే అవకాశాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. బ్యాంకింగ్ రంగాన్ని గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ 46,500 వద్ద మద్దతు, 46,600 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్, బీఓబి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పిఎన్బి, ఎస్బీఐ, సెంట్రల్ బ్యాంకు ఇవన్నీ కూడా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఏదైతే ఆయిల్కు గమనించుకుంటే ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ కూడా కొద్దిగా ఈరోజు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మాకు బ్రెంట్ చమురు ఈ వారం ఈ డాలర్ల మధ్యనే మనకు లాభాలు, డాలర్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనము ప్రీ ఓపెన్ మార్కెట్ చూస్తే తెలుస్తుంది. దాన్ని బట్టే మార్కెట్ అంతా కూడా ఆ విధంగా మూమెంటం రావడానికి అవకాశం ఉంది. ఇక అతి తక్కువ కాలంలోనే మనకు 20,000 అయ్యి 20,100కు దాటిపోతూ ఉంది. ఈరోజు ఈ వారంలో కొన్ని గమనిస్తే అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వారంలో పెరిగే అవకాశం ఉంది. నిఫ్టీ లెవెల్, అది నిఫ్టీ లెవెల్కు మనం గమనిస్తే మనకు ముఖ్యంగా ఇక 21,000 లేదా ఇంకా అవతలికి వెళ్తే 22,000, ఇంకా డౌన్కి వస్తే 20,000. 20,000 తగ్గకుండా ఉంటుంది అనేది నా అభిలాష. కాబట్టి ఇంట్రాడర్ ఎవరైనా సేఫ్ చేసుకోవాలంటే 50 పాయింట్లు పైకి కానీ 50 పాయింట్లు కిందికి కానీ ఇంట్రాడర్ చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సోషల్ యాక్టివిస్ట్.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు అప్రమత్తంగా ఈ వారం ఉండాలని మూమెంటం మళ్ళీ ప్రీ ఓపెన్ మార్కెట్లో మళ్ళీ అనౌన్స్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్